మంత్రి పదవేమో ఒక మహిళకి ఇచ్చారు, ఆ మహిళని మేము అడిగే ప్రశ్నకి అడ్డదిడ్డంగా ఇంకో మంత్రి లేస్తున్నాడు. ఈయన ఒకడే తెలివైనోడు ఈ అసెంబ్లీలో, మీతో ఎవరికి బుర్ర లేదన్నట్టు ప్రతి ఇష్యూకే ఆయనే లేస్తున్నాడు. రెండోది అధ్యక్ష, ఈరోజు పేదవాడికి ఇల్లు అనేది చాలా ముఖ్యం. అధ్యక్ష, ఈరోజు పేదవాడికి ఇల్లు లేదని రోజా గారు బాధ్యత లేని కామెంట్ చేయొద్దు. మీరు మీ అందరికి ఇచ్చారు కదా, మీ అందరికి ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు, మీరు అట్లా మాట్లాడకూడదు, కరెక్ట్ కాదమ్మా. ప్లీజ్ ఎస్ ఎస్ ఒకటే అధ్యక్ష, అధ్యక్ష ఈరోజు ఒక్క నిమిషం, ఈరోజు 1.5 లక్ష రూపాయలు పెట్టి ఇల్లు కడతామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది వాళ్ళ అధ్యక్ష. అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను వాళ్ళు కోరుకునేది ఒకటే, అధికారం మీ దగ్గర ఉంది, 10 నెలలు అవుతుంది. నేను కోరుకునేది ఒకటే, ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది. ఒకవేళ అవకతవకలు జరిగాయని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆ కుంటి సాకులు చూపించి అర్హులైన వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కానీయకుండా, ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్, బేస్ లెవెల్, రూఫ్ లెవెల్ ఉన్న వాడికి బిల్లు లేకుండా పేదవాళ్ళ జీవితాలతో చలగాట మాడద్దని కూడా ఈ మంత్రి గారికి చెప్తున్నాను. అలాగే గ్రామాల్లోకి కారు అద్దాలు దించి పోలీసులు లేకుండా వెళితే వీళ్ళకి డాక్రా మహిళలు లోన్లు అడుగుతున్నారా లేదా, పేదవాళ్ళు ఇల్లు అడుగుతున్నారా లేదా, నిరుద్యోగులు ఉద్యోగం అడుగుతున్నారా లేదా కూడా తెలిసే పరిస్థితి ఉంది. రైతుల రుణమాఫీ ఏమాత్రం జరుగుతుందో కూడా వీళ్ళకి తెలిసే పరిస్థితి ఉంది. అంతేగాని నోరుంది కదా అనేసి మైకులు ఇస్తున్నారు కదా అని ప్రతి దానికి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటున్నారు. అధ్యక్ష, తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని మన అన్నయ్యప్పుడు అమ్మమ్మ కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చాడు, మా అందరికీ సీనియర్, మమ్మల్ని ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు 4000 వాళ్ళు చూపిస్తున్నాయన్న సంగతి కూడా వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి. ఈ రోజు గృహ నిర్మాణంలో అన్యాయం జరిగింది అంటున్నారు. విష్ణు కుమార్ రాజు గారు,